ఈ రోజు కంఠత వాక్యం ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు యోహను రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఇరవయో వచనం ప్రిలార ఏసైన్ గురించి తెలియజేసే ఈ వాక్యము మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవుళ్ళు అనబడేవారు ఈ లోకంలో అనేకులున్నారు అయితే నిజమైన దేవుణ్ణి కనుగొన్న వారు మాత్రమే నిత్య జీవమును కనుగొనగలరు ఈ లోకం శాశ్వతం కాదని శాశ్వతమైన పరలోకాన్ని చేరాలంటే నిత్య జీవ నడవాలని మనం గ్రహించాలి ఈ మార్గము కేవలం ఏసై ద్వారా మాత్రమే ఈ లోకానికి తెలియబడింది ఆయనను అంగీకరించిన వారందరూ ఆయన వారై ఆయన మార్గంలో జీవిస్తారు అందుకే భక్తుడు ఈ విధముగా అంటున్నాడు మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టి అందున్నదనియు ఎరుగుదుము మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు అని ప్రియుల మనం దేవుని వారమై ఉన్నాము అందుకే ఇంతవరకు ఆయన కాపుదలలో మనం భద్రం చేయబడ్డాము మనం నిత్యరాజ్యాన్ని చేరుటకు నిత్య జీవమైన క్రీస్తు మార్గంలో నిలకడగా ఉండువారమై ఉన్నాము అందుకే ప్రతిదినం ఆయనతో స్నేహం చేస్తూ ఆయన వాళ్ళే జీవించటకు ప్రయాసపడదాం ఈ వాక్యము క్రీస్తు వాళ్ళే మనం జీవించాలని మనకు తెలియజేస్తుంది కనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ క్రీస్తు మార్గంలో నిందా జీవిద్దాం అటు క్రీస్తు సహవాసం మనకందరికీ గాక ఆమె